హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు వ్లాగ్స్ 123. నేను మీ కళ్యాణి. ఫ్రెండ్స్, ఈరోజు మనకు వచ్చేసి నేను మ్యాగీ చేయబోతున్నానండి. ఈ మ్యాగీ వచ్చేసి రిక్వెస్టెడ్ వీడియో అండి. మనకి ఫన్ విత్ శివ గారు అనేసి మనకి కామెంట్ చేశారండి, మ్యాగీ చేసి చూపించండి అని. అందుకే నేనైతే ఇప్పుడు మ్యాగీ చేసి చూపిస్తున్నానండి. ఇలా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడి కాగానే ఒక 2 eggs అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఈ ఎగ్స్ వేసాక వెంటనే కలపకూడదండి, అలా ఒక 2-3 minutes ఉంచి కలిపినట్టయితే మనకి ఎగ్ అనేది విడిపోతుందండి, లేకపోతే అంతా ముద్ద ముద్దగా అయిపోతుంది. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూపించిన విధంగా అయితే ఎగ్ ఒక 2 minutes పాటు ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ ఎగ్లో మనం ఒక చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. ఒక 2 minutes తర్వాత మనకు ఎగ్ అయితే ఇలా వచ్చేసిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి తిప్పేసుకొని ఇప్పుడు మనం కలుపుకున్నట్టయితే ఎగ్ అనేది విడిపోతుందండి, పొరలు పొరలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం కసింత కలర్ కోసం 1 పావు టీ స్పూన్ కన్నా తక్కువే అండి పసుపు అయితే యాడ్ చేసుకుందాం. ఓన్లీ ఇప్పుడు కలర్ కోసం మాత్రమే అండి ఈ పసుపు అయితే యాడ్ చేస్తుంది. ఈ టైంలో మనం పసుపు యాడ్ చేయడం వల్ల ఎగ్ అనేది ఒక మంచి కలర్ వస్తుందండి, చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తినడానికి కూడా. చూడండి, ఇక్కడ మనకు కలర్ఫుల్గా బాగా వచ్చింది కదా. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనకు కలర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇదంతా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు మ్యాగీ చేసుకోవడానికి కావాల్సిన 1-2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి మనకు కాస్త ఆయిల్ హీట్ కాగానే అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఒక చిన్న సైజ్ ఆనియన్ అయితే సరిపోతుందండి, 1 లేదా 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి దీంట్లోనే మనం మటర్ అండ్ క్యారెట్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ సాల్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఎగ్లో వేసుకున్నాం కాబట్టి చూసి జాగ్రత్తగా ఇప్పుడు సరిపడ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం పసుపు అండ్ 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కాబట్టి మనం స్పైసీ చూసుకొని అయితే 1 పావు టీ స్పూన్ కారపొడి అయితే సరిపోతుందండి. పసుపు వచ్చేసి ఎక్కువగా వేసుకోకూడదండి, చేదు అవుతుంది కాబట్టి మనం చూసి వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మ్యాగీ అండి, ఇది 12 రూపీస్ ప్యాకెట్ అండి. ఈ ప్యాకెట్ అయితే నేను 1 వేసేసుకుంటున్నాను. ఇది కట్ చేసేలోపు మనకైతే వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోతున్నాయండి. ఇక మనం దీన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ మ్యాగీ మనం వేసుకున్న తర్వాత ఇందులో ఉండే వాటర్ అయితే మనకు కంప్లీట్గా ఎవరేట్ అయిపోవాలండి. క్యాప్సికమ్ తినాలనుకునే వాళ్ళు ఇందులో యాడ్ చేసుకుంటే బాగుంటుందండి, నేనైతే అది అవాయిడ్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మ్యాగీ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో మనం అందులోనే మసాలా ఇస్తారు కదండి, ఆ మసాలా ప్యాకెట్ అయితే ఇందులో వేసేస్తున్నాను. ఈ మ్యాగీ మసాలా వేసిన తర్వాత 1-2 మినిట్స్ పాటు ఇది అలాగే ఉడికించుకోవాలండి. వాటర్ కూడా మనకు ఏమాత్రం కనిపించట్లేదు. ఇప్పుడు మనం దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్లేవర్ మనకు బాగా మ్యాగీలో రావాలంటే హైలో పెట్టి 1 మినిట్ పాటు బాగా వేయించుకోవాలండి. అలా అయితే మనకు ఎగ్ ఫ్లేవర్ అనేది మ్యాగీకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది, మనకు తినేటప్పుడు బాగుంటుంది. చూసారు కదండి, ఇంత సింపుల్గా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మ్యాగీ ఎలా రెడీ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.